మధుమాసం నా ప్రణయం హలో, ఆనంద్, ఏంటయ్యా ఇది? తర్వాత కదా ఏంటి రాయాలి, ఎలా రాయాలని ఆలోచిస్తున్నావా? అవునండి, ఈయనెప్పుడు ఇంతేనండి, డ్రామా సినిమా అంటూ ఊరంతా తిరుగుతూనే ఉంటారు. అయితే ఆనంద్, ఏదో నాటకం రెడీ అవుతోందని మీ నాన్నగారు చెప్పారే. అన్నీ రెడీ అయిపోయి హీరో కోసమే వెతుకుతున్నాను. ఏమండి, మన పవన్కేమైంది? వాడితో కుదరదులేండి, 50 రూపాయలు ఇస్తాడట, పైగా 2 జీవిట్లు కావాలట. 200 ఇస్తే మాట్లాడు, లేకపోతే వెళ్ళమన్నాను. అది సరేలేండి, కథానాయకుడు తయారు చేయడం సాధారణ విషయమా? అందులోనూ 2 డ్యూయిట్లు ఉండాలంటున్నారు, 200 కూడా ఇవ్వలేడట. నువ్వింకా ఎక్కువ అడిగి ఉండొచ్చు ఆనందు. ఏమండే, దానికి ఇన్నే వేసుకోవచ్చు కదా, అన్నింటికి బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యో, నాకవన్నీ చేతకావు. మీరేం భయపడక్కర్లేదు, అన్ని ఆనందే చూసుకుంటాడు. మన సరోజ్ ఇంటి వెనకాలేనండి రిహార్సల్స్. మీరేం కంగారు పడకండి, చెప్పేది వినండి. అన్ని నేను చూసుకుంటాను. ఏం ఆలోచించకండి, నేను చెప్తున్నా కదా, ఒప్పుకోండి. మీకేం భయం లేదు, మేం చూసుకుంటాంగా. అమ్మాయికి ఇంతకు ముందే నాటకంలో అనుభవం అది ఉందా? అదేంటి అంత మాట అనేసారు? ఒక 150 నాటకాల్లో నటించింది. అయ్యా బాబోయ్, ఆఖరి డైలాగ్ చెప్పండి సార్. పాట బహు వీణుల విందుగానున్నది. ఉంటుందయ్య గారు, ఉంటుంది. మీ గురించి మీ ఇంట్లో పెద్దయ్య గారు బాగా అర్థం చేసుకున్నారు, మిమ్మల్ని నాతో పాటు తీసుకురమ్మన్నారు. నాన్నగారా? అవునండి, రండి. ఏమండి ఏమండి, అయ్యో అయ్యో, మీ ప్రేమ రాణిగా నన్ను మర్చిపోకండి. కరెక్టా సార్? ఏమయ్య ఆనంద్, నిజంగా ఇదంతా కుదిరే పనేనటయ్యా? ఈ సమయానికి నేను 4 జాగ్రత్తలు కుట్టేవాడిని. కదరా, నిన్న ఈ నాటకానికి ఎవడరా రమ్మని చెప్పింది? నిన్న ఏమైనా తాంబూలం పెట్టి పిలిచారా ఏమిటి? నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, నా కొడుకు బ్రహ్మాండంగా నాటకం ఎత్తంటే అది చూడలేకనే ఎట్టవచ్చు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంటే ఊరుకునేది, మా ఇంట్లో ఉన్నటువంటి చెంబు, తప్పెళ ముంతలు ఇవన్నీ తాకట్టు పెట్టే కదా ఈ నాటకం ఎత్తాడు మావాడు, అవన్నీ ఆపాలని చూస్తున్నాడు. ఈడు తల తిప్పి పారేయగలను. ఎందుకు అలాగా దొంగ నాటకాలు నువ్వును? ఇంతకు ముందు కామెడీ సీన్లు ఏమైనా చేసావా? ఎన్నో ప్రైజులు తీసుకున్నాను. సరే, అయితే ఇలా నిలబడు, నువ్వు రావయ్యా. చిలకమ్మ? అవును, రాగానే వాటేసుకుంటావేంటి, నిన్ను కళ్ళు కదా ముయ్యమన్నాను. అవును, చెడవయ్యా వెళ్ళు. ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అక్కడ నిలబడి చూస్తుండు, సరిగా చూడు. చిలకమ్మ, వీడి నటన కంటే నీ నటన ఎంతో పర్వాలేదు. నేను బాగానే నటించానండి, కావాలని ఆయన అలా చేస్తున్నాడు. ఓరి పిచ్చోడా, ఆడు డ్రామా వేయడం, డైరెక్షన్ చేయడం ఎందుకనుకుంటున్నావు? అమ్మాయిని గట్టిగా వాటేసి పట్టుకోవడానికి. అవును, నువ్వెంత డబ్బు ఇచ్చావు? 75 రూపాయలు. ఓరి దుర్మార్గుడా, నువ్వు వెళ్ళి తప్పన వాటేసేసుకో, అప్పుడే 4-5 సార్లు చేయమంటాడు. 75 రూపాయలంటే మాట్లా, వెళ్ళు పట్టుకో. ఇలా చూసావుగా నేను ఎలా చేశాను, అలాగే చేయాలి. ఇటివు, ఇక్కడ నిలబడు. చూడుమా, నేనిప్పుడు ఎలా చేశానో చూశారుగా, ఒకసారి చేసి చూపి. అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. ఏమాత్రం బుద్ధునా, నువ్వు ఇలా చేసేవాడివా? పోయి పోయి ఒక డ్రామా యాక్టర్ తల్లిని లైన్ చేస్తున్నావే, కనీసం ఒక మంచి పంచిరాన కట్టుకొచ్చావా? హాఫ్ నిక్కరేసుకొచ్చి ఛా, నా పరువంతా తీసావు. ఏదో ఒక్కసారి నాకు మంటిపోతోంది, అది ఊరికే మాట్లాడుతున్నావా? టీ తాగు, టీ తాగు అని బతిమలాడి తాగిస్తున్నా.
ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు మళ్ళీ గొడవపడుతున్నారా? చాచా అలాంటిదేం లేదు, ఊరికే తమాషాగా మాట్లాడుకుంటున్నాం తమాషాగా. మంచి కాలం, మీరుంటారో లేరో అనుకున్నాను. నేను రేపు ఊటీ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను. మీరా డబ్బు ఇచ్చుండకపోతే నాకు చాలా అవమానంగా ఉండేది. పో సరోజా, డబ్బేంటి డబ్బు, 30 రూపాయలు అనేది పెద్ద విషయమే కాదు. నీకోసం ఎంతైనా ఎత్తుకురాగలను. ఎత్తుకొచ్చారా? లేదు లేదు, మా అమ్మ ప్రతి నెల 50 రూపాయలు ఖర్చులకిస్తుంది. దాన్ని భద్రంగా పెట్టిలో దాచిపెడతాను. అదే నీకెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా నేనిస్తానే. మరి నేను వెళ్ళొస్తాను. రేపు ఎన్ని గంటలకు? 5 గంటలకి. 5 గంటలకే వెళ్ళొస్తాను. ఏంట్రా దొంగ పిల్లిలా నడుస్తున్నావు? ఎరా, నెల నెల మీ అమ్మ నీకోసం 50 రూపాయలు డబ్బులు ఇస్తుందా? అది నువ్వు పెట్టిలో పెట్టి తాళం పెడతావా? ఆ అమ్మాయి అడిగితే ఎంత కావాలన్నా తీసిస్తావా? ఆహా ఆనంద్, ఏదో కష్టపడకుండా వచ్చిన డబ్బులను మాత్రం నువ్వు అనుకోకురా. తెలియకుండా ఏదో ఒకసారి తప్పు చేశా. నేను తెలియకుండానే చేశానురా. ఏదో చిన్న పిల్లలతో మాట్లాడితే నువ్వు తప్పుగా అనుకోవచ్చు, ఏదో కథానాయకురాల అమ్మతోటి సంతోషంగా మాట్లాడుతుంటే అది తట్టుకోలేక నీకు అసలు బుద్ధుందా అని ఈ నాన్ననే పట్టుకు అడిగావు కదరా ఆనంద్. తెలియకుండా అడిగాను నాన్న. ఏమిట్రా తెలియకుండా అడిగావు? ఒకవేళ కాలు జారితే ఏదైనా తీసుకోవచ్చురా, నోరు జారితే మాత్రం తీసుకోలేవురా. ఆ రోజే నీ గురించి నాకు తెలుసురా. 10 పైసల సిగరెట్ కాలుస్తూ నేను ఎక్కడ నిన్ను అడుగుతానోనని నువ్వు దాచిపెట్టిన వాడు కదరా నువ్వు. నీ తండ్రిని కాదట్రా నేను. మంచి నాన్న అంట, నేను చేసినవన్నీ మర్చిపోతావంట, నన్ను క్షమించేస్తావంట. తీరా చెయ్యి, నువ్వు నాకు సోపేస్తున్నట్టు నాకు తెలుసు. ఏరా, రేపు అమ్మాయి ఊటీకి పెడుతోంది, దాంతోపాటు నువ్వు కూడా వెళ్ళాలి, దానికి డబ్బులు కావాలి, అంతే కదా? ఎలా నాన్న ఇంత కరెక్ట్గా చెప్తున్నావు? నే చేయని పనులట్రా నువ్వు ఇప్పుడు చేసే పనులు, అంతా ఒక అనుభవమే. అనుభవమా? సరోజా. ఏంటి టైలర్, తుక్కు పడేస్తున్నావా? అవును టైలర్. ఓహో, కానీ నాకు చాలా రోజులుగా ఒక ఆశ. మీకు కావాల్సిన కొనిపించుకున్నారుగా. దానికి కాదండి, ఎలాగైనా ఓ కొత్త సింగర్ మిషన్ కొనుక్కోవాలి. దాని యోగం చూడండి, అది మీ మూలంగా నాకు రాబోతుంది. అయ్యో టైలర్, ఎప్పుడు చిన్న అప్లికేషన్ పెట్టేవారు, ఈసారి ఇంత పెద్ద టెండర్ ఏంటి? అంత భారం భరించలేని టైలర్. మీరు ఒకరు చేయవచ్చు, కొండను పిండి చేయగలదా? సముద్రంలో కాకి రట్టేసినట్టే మీరు నాకు ఇచ్చే డబ్బు. మీరు నా కళ్ళకి ఓ కుబేరులా కనిపిస్తున్నారు. మీరు నాకు ఇచ్చేది ఓ లెక్క ఏంటి? ఏంటి? అవును అవును అవునవును. ఓహో, ఇదా కథ. ఈయనగా రోజు మా కొట్టుకు ఎందుకు వస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. సరోజా, ఈరోజు స్కూల్ లీవా? అవును టైలర్. సరే సరే. సార్, నేను చెప్పేది రహస్యంగా ఉంచుకోండి, బయట ఎక్కడ చెప్పబోకండి. ఆ ఎదిరింట్లో ఉన్న అమ్మాయి అస్తమాను చెత్త పోయడానికి బియ్యం కట్టడానికి ఎందుకు వస్తుందనుకుంటున్నారు? దేనికి? చెబితే మీరు అసలు నమ్మరండి. ఆ అమ్మాయికి నా మీద లవ్ అంటే లవ్, అపారమైన లవ్. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్తే మీకు నవ్వుగానే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్లే లోపు లెక్క పెట్టుకోండి, ఎన్నిసార్లు వచ్చి నన్ను చూస్తుందో మీరే చూసుకోండి. టైలర్. సరోజా, రేపు నేను ఊటీకి వెళుతున్నాను, తెల్లవారి 5 గంటలకే వెళ్ళిపోతాను. వెళితే రాత్రికే తిరిగి వస్తాను. వెళ్ళొస్తా టైలర్. సరే సరోజా. ఇప్పుడు మీరేమంటారు, మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను టైలర్. ఓ చిన్న పని ఉంది, వెళ్ళరానా? ఈ సంగతి ఎక్కడ బయట తెలియకూడదు, ఏదో ఎదురుబొదురుగా జరుగుతోంది. ఈ చెవిలో విన్న చెవిలో వదిలేయండి, ఎవరితో చెప్పకూడదండో.